శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రకాశం జిల్లా పెద్ద డోర్నాలలో స్థానిక లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఆలయ ప్రధాన అర్చకులు కొండవీటి సుదర్శనాచార్యులు మరియు ఇస్కాన్ సంస్థ నిర్వాహకులు అమర నిమైదాసు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో మీడియాతో అమల్ నిమైదాస్ మాట్లాడుతూ, కరోనా విపత్కర పరిస్థితులలో ఎంతో వైభవంగా జరగవలసిన ఈ పర్వదినాన్ని కుదించి కొద్ది మంది భక్తులతో నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. ఈ సందర్భంగా స్వామివార్లకు కుంకుమార్చన, పూలాభిషేకం, విశేష పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఇస్కాన్ దోర్నాలు తరపున ఇస్కాన్ సంస్థాపకాచార్య శ్రీ భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారి యొక్క అనుగ్రహంతో మరియు గురుదేవులు శ్రీలా జయప్రదాక స్వామి వారి అనుగ్రహంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మన స్థానిక జన్మేజయ మహారాజు ప్రతిష్ఠించిన లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో మహాపంచామృత మహాభిషేకము, తర్వాత పుష్పాభిషేకము మరియు మహాహారతి కార్యక్రమం జరిగింది. తదనంతరము అందరికీ ప్రసాద వితరణ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే కృష్ణాష్టమి సందర్భంగా కరోనా విపత్కర సమయంలో చాలా అద్భుతంగా జరగాల్సిన కార్యక్రమం కుదించి చాలా గుప్తంగా చేశాము ఈ కార్యక్రమాన్ని. కాబట్టి అందరికి స్వామివారి ఎనలేని అనుగ్రహం ఎప్పుడూ దొరకాలని చెప్పేసి మరీ మరీ స్వామివారిని మేము వేడుకున్నాం. అలాగే కరోనా విపత్కరం నుంచి ప్రతి ఒక్కళ్ళు బయటపడి అందరూ మళ్ళా శుభ సంవత్సరాలతో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే రేపు ఇస్కాన్ సంస్థాపకాచార్య శ్రీ భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారి 125వ సంవత్సర జన్మదిన శుభాకాంక్షలతో మన భారత ప్రధాని గారు 125 రూపాయల ఒక కాయిన్ని రిలీజ్ చేస్తున్నారు. అది మీరందరూ కూడా అన్ని ఛానల్స్లో 9 గంటలకి లైవ్లో చూడవచ్చు. సో ఇది చాలా స్పెషల్, ఇస్కాన్కే ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని ఈరోజు ఇస్కాన్ సంస్థ ఇస్కాన్ న్యూఢిల్లీలో భారత ప్రధాని గారు ఆ కాయిన్ని రిలీజ్ చేస్తూ ఉన్నారు రేపు పొద్దున 7 గంటల సమయంలో. కాబట్టి మీరందరూ వాటిని లైవ్లో వీక్షించవచ్చు. అలాగే త్వరలో ఇస్కాన్ ధోరణాలు చేపడుతున్న ఒక మహోత్తరమైన కార్యం, ప్రభుపాద స్వామీజీ లండన్లో ఉన్నప్పుడు, వారు జపం చేసుకుంటూ స్ట్రీట్స్లో వెళ్తూ ఉన్నప్పుడు ఒక కుక్క పిల్లవాడు తీసుకున్న ఏదైతే మీల్స్ ఉందో ఆ మీల్స్ని ఒక కుక్క పిల్లవాడు ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉన్నారు. ఆ యొక్క పిక్చర్ని ప్రభుపాదుల వారు చూసి ఇస్కాన్ ఎక్కడైతే ఉంటుందో దాని 20 కిలోమీటర్స్ సరౌండర్లో ఏ పిల్లవాడు ఆకలితో ఉండకూడదు అనే ఒక మహత్తర కార్యంతో ఇస్కాన్ ఫుడ్ ఫర్ లైఫ్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. అది త్వరలో మేము ఇస్కాన్ ధోరణాల తరఫున ఈ ధోరణాల సరౌండర్లో ఉండే 20 కిలోమీటర్స్ ఉండే ఏరియాలో ఎటువంటి పిల్లవారు ఎవరు ఆకలితో ఉండకూడదని ఆ ప్రోగ్రామ్ కూడా త్వరలో ఇక్కడ చేపడుతున్నాం. సో దానికి పెద్దలందరూ సహాయ సహకారాలు మరియు అందరి సహాయ సహకారాలు కావాలి. మరీ మరీ వేడుకుంటున్నాం.